మ్యాక్సీ మ్యాక్సివెల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. టూ కంట్రీస్ మూవీ ప్రస్తుతానికైతే 10.95 crores సాధించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తను 5 డేస్ లో సాధించిన కలెక్షన్స్ కొంచెం మంచిగానే ఉన్నాయని చెప్పాలి. తనైతే తన పర్ఫార్మెన్స్ మెజరైజ్ చేశాడని చెప్పాలి. ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ థియేటర్లో రిలీజ్ అవడానికి పాసిబుల్ అయినటువంటి మూవీగా ఈ మూవీని అంటే అట్లీస్ట్ 1 వీక్ కాంట్రాక్ట్ మీద రిలీజ్ అయినటువంటి ఈ మూవీ కూడా మంచి ఫలితాన్ని సాధించేసిందని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు 5వ రోజు కాబట్టి ఇంకా 2-3 రోజులు మంచి కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అలానే రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా ఈ మూవీ మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తుంది. యుఎస్ లో కూడా కొన్ని లొకేషన్స్ లో ఈ మూవీ రిలీజ్ అవడం, అక్కడ కూడా పాజిటివ్ కలెక్షన్స్ రావడం కూడా ఇక్కడ బాగా కలిసి వచ్చిందని చెప్పాలి సునీల్ కి. ఎందుకంటే సునీల్ బహుశా తన యొక్క చివరి మూవీగా ఇదేనంటే హీరోగా తను చేసే చివరి మూవీ ఇదని తను ఇంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలానే తను కామెడీ క్యారెక్టర్స్ కూడా అద్భుతంగా చేస్తూ మళ్ళీ తన అక్కడక్కడ హీరో క్యారెక్టర్స్ కూడా చేయడానికి అయితే తను సమ్మతంగా ఉన్నాడని చెప్పాలి. ఒక ప్రామిసింగ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీగా ఈ మూవీ అయితే చాలా అద్భుతంగా కుదిరింది. సెంటిమెంట్ పరంగా అయితే ఈ మూవీ లవ్ లో కొత్త యాంగిల్స్ అయితే చూపించినట్టయింది. హీరోయిన్ కూడా చాలా ఓరియంట్ యాక్షన్ తో చాలా అద్భుతంగా ఆకట్టుకుందని చెప్పాలి. ఒక గ్రేట్ ఎఫర్ట్ గానీ ఒక ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్ అయితే నిజంగా సునీల్ చేయడం చాలా బాగా కుదిరిందని చెప్పాలి ఈ మూవీ. ఎందుకంటే తను రాను ఒక ఇంప్రూవ్మెంట్ అయితే అయి తీరుతున్నాడు అనేది ఈ మూవీతో తను చూసినటువంటి అభిమానులు కూడా సునీల్ అభిమానులు కూడా చాలా మంది చెప్పుకోవడం కూడా జరుగుతుంది. ఒక సూపర్ అచీవ్మెంట్ అయితే సాధించినట్లయింది ఈ టూ కంట్రీస్ మూవీతో. ఎందుకంటే తను ఈ టూ కంట్రీస్ అనేది ఆల్రెడీ మలయాళంలో కానీ తమిళ్లో కానీ హిందీలో కానీ వచ్చిన విషయంలో తను రీమేక్ చేసినటువంటి ఈ మూవీ తెలుగులో తను వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ కి అయితే మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి. ఒక సూపర్ హిట్ తో తను మళ్ళీ రీఎంట్రీ అయితే చేసే అవకాశం అయితే ఉంది. కానీ తను కమెడియన్ గా ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తున్నాడు కాబట్టి ఆ విధంగా కూడా తను కంపల్సరీ క్లిక్ అయి తీరుతానని చెప్పాడు. తను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చేసినటువంటి కామెడీ క్యారెక్టర్లా నిజంగా హిలేరియస్ కామెడీ పండించిన సునీల్ మళ్ళీ అటువైపే అడుగులు వేస్తున్నట్టు మాత్రం గ్యారంటీ గా తెలుస్తుంది. ముందు ముందు అటు కూడా మంచి విజయం అయితే సాధిస్తాడని మాత్రం గ్యారంటీగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.